ఎందరికో ఆయన స్ఫూర్తి, ఆయనకు మాత్రం ప్రభాత సూర్యుడు నిత్య ఉషోదయమే స్ఫూర్తి. మార్పును ఆహ్వానిస్తూ తనను తాను నిత్యం మార్చుకుంటూ ముందుకు సాగారు రామోజీరావు. ప్రయోగమైన కొత్త ప్రయాణమైనా తాను రెడీగా ఉంటానని చెప్పే రామోజీరావు సినిమా రంగంలో వచ్చే మార్పులను ముందే ఊహించి అందుకు అనుగుణంగా రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు. ఫిల్మ్ మేకర్స్కు వన్ స్టాప్ డెస్టినేషన్గా దాన్ని తీర్చిదిద్దారు. అలాగే బెస్ట్ టూరిస్ట్ స్పాట్గా కూడా దాన్ని అభివృద్ధి చేశారు. సినిమా ద్వారా ఓ అద్భుత ప్రపంచాన్ని ప్రేక్షకుల కళ్ల ముందు ఉంచాలంటే దానికి దర్శకుడి ప్రతిభతో పాటు ఎన్నో వనరులు, మరెన్నో సదుపాయాలు ఉండాలి. ఇదే ఆలోచనతో ఓ సినిమాకు అవసరమైన సమగ్ర ప్రపంచాన్ని ఒకే చోట అందుబాటులో ఉంచే లక్ష్యంతో 1996లో రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు రామోజీరావు. హైదరాబాద్ శివార్లలో సుమారు 2,000 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీగా గిన్నిస్ బుక్ రికార్డ్స్లోకి కూడా ఎక్కింది. షూటింగ్కు అవసరమైన లొకేషన్లు, సెట్టింగ్లు, సాంకేతిక సామాగ్రి ఇలా ఎన్నో రామోజీ ఫిల్మ్ సిటీలో అందుబాటులో ఉన్నాయి. హాలీవుడ్లోని యూనివర్సల్ స్టూడియోస్కు ధీటుగా దేశానికే తలమానికగా ఫిల్మ్ స్టూడియోను తీర్చిదిద్దారు రామోజీరావు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ స్టూడియోగానే కాకుండా ప్రముఖ పర్యాటక ప్రదేశంగా, పలు ప్రత్యేక ఈవెంట్లకు వేదికగా, వినోద కేంద్రంగా విరాజిల్లుతోంది. ఆర్ఎఫ్సీలో అడవులు, ఉద్యానవనాలు, హోటళ్లు, రైల్వే స్టేషన్, విమానాశ్రయం, అపార్ట్మెంట్ బ్లాక్లు, భవనాలు, వర్క్షాపులు ఇలా సినిమా షూటింగ్ అవసరమైన సెట్లన్నీ ఉన్నాయి. ఫిల్మ్ సిటీలో 6 హోటళ్లు, 47 సౌండ్ స్టేజ్లు, రైల్వే స్టేషన్ల నుండి దేవాలయాల వరకు పర్మనెంట్ సెట్లు కూడా ఉన్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో అత్యాధునిక టెక్నాలజీతో పాటు వాటిని ఉపయోగించే టెక్నికల్ మ్యాన్ పవర్ కూడా అందుబాటులో ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్ఎఫ్సీని ఫిల్మ్ మేకర్స్ కు వన్ స్టాప్ డెస్టినేషన్ గా చెప్పొచ్చు. ఫిల్మ్ మేకర్ కేవలం స్క్రిప్ట్, నటీనటులతో ఫిల్మ్ సిటీకి వస్తే చాలు, సినిమాను పూర్తి చేసుకుని బయటకు వెళ్లే అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయి. తమ సెల్యులాయిడ్ కలలను సాకారం చేసుకోవడానికి ప్రతి సంవత్సరం దాదాపు 200 ఫిల్మ్ యూనిట్లు రామోజీ ఫిల్మ్ సిటీకి వస్తుంటాయి. దాదాపు అన్ని భారతీయ భాషల్లోని 2,500 చిత్రాలకు పైగా ఇక్కడ షూటింగ్ చేశారు. భారతీయ సినిమా వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన బాహుబలి చిత్ర షూటింగ్ ఇక్కడే జరిగింది. ఇప్పటికీ బాహుబలి సినిమా సెట్టింగ్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో అలాగే ఉంది. రామోజీరావు ఒక ప్రత్యేకమైన విజన్తో ఫిల్మ్ సిటీని నిర్మించి అందులో వివిధ విభాగాలను విస్తరిస్తూ వెళ్లారు. ఒకే రోజు ఏకకాలంలో 15 షూట్లు నిర్వహించే సత్తా ఆర్ఎఫ్సీకి ఉంది. ఎంత పెద్ద సినిమా సెట్ వేయడానికైనా సరిపడినంత స్థలం రామోజీ ఫిల్మ్ సిటీలో అందుబాటులో ఉంది. సినిమాలతో పాటు నిత్యం 10ల సంఖ్యలో సీరియల్స్ షూటింగ్లు ఇక్కడ జరుగుతుంటాయి. తెలుగు సినిమాలే కాకుండా దేశ విదేశాలకు చెందిన అనేక భాషా చిత్రాలు, టెలివిజన్ సీరియళ్ల నిర్మాణానికి వేదికగా ఉంది రామోజీ ఫిల్మ్ సిటీ. దాదాపు 1,200 మంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది ఫిల్మ్ సిటీ. ఐకానిక్ లొకేషన్లను చూడాలని కోరిక ప్రజల్లో పెరగడంతో ఫిల్మ్ సిటీ హైదరాబాద్ లో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన రోలింగ్ ల్యాండ్స్కేప్లు, కాలిడోస్కోప్ గార్డెన్లు, లైవ్ స్టంట్ షోలు, థ్రిల్ రైడ్లు టూరిస్టులను ఎంతో ఆకర్షిస్తాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో 4D వర్చువల్ రియాలిటీని పొందే అవకాశం ఉంది. ముఘల్, మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన రాజభవనాల నుంచి అమెరికన్ వైల్డ్ వెస్ట్లోని పట్టణాల వరకు అద్భుతమైన సెట్టింగ్స్ ఫిల్మ్ సిటీలో ఉన్నాయి. అలాగే బోరాసుర, మాంత్రికుల గుహ, హవామహల్, భయపెట్టే గుహలు పిల్లలను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక రామోజీ టవర్ ఫిల్మ్ సిటీకి ప్రత్యేకం. తన అద్భుతమైన విజన్తో ప్రపంచ ప్రఖ్యాత ఫిల్మ్ స్టూడియోను నిర్మించిన రామోజీరావు మరణం నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి తీరని లోటు.